హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే అన్నీ కూడా అద్భుతమైన టిప్స్ అండి. 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని ఇస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లిరోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ కూడా యూజ్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ టిప్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. తేగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు, ఒక్కోసారి బట్టలు క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా పెన్ని క్యాప్స్ అయితే ఉంటాయి కదండి, మన ఇంట్లో పడేస్తూ ఉంటాము, వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా గట్టిగా స్టిఫ్గా ఉంటాయి. ఇలా ట్రై చేయండి, బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, కుక్కర్ వాచర్లు మనం క్లీన్ చేసుకుని బయట పెట్టేస్తూ ఉంటాం కదండి, అవి పాడైపోతూ ఉంటాయి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరానికి మళ్ళీ తీసుకుని వాడుకోవచ్చు, పాడవకుండా ఎక్కువ రోజులు మనకి ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, కొంచెం ఫేస్ పౌడర్ వేసుకోవాలండి, అది కూడా 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం బేకింగ్ పౌడర్, ఈ 3 కూడా బాగా ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఇల్లు ఉడుచుకునే చీపురు అయితే ఉంటుంది కదండి, ఆ చీపురు పైన ఈ పౌడర్ వేసుకున్నాం అనుకోండి, వాటిపై ఒక్కొక్కసారి మనకు కనబడిన క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. ఇలా 1 వీక్ కానీ 1 మంత్ ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటిపైన డస్ట్ కానీ అలానే బ్యాక్టీరియా క్రిములు కానీ ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ పౌడర్ని ఇలా చీపురు పైన చల్లామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, ఇలాగ చిన్నపిల్లలు తెలియకుండానే చీపురు పట్టుకుని ఆడుతూ ఉంటారు కాబట్టి దీనిపైన క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలాగ ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాగ 1 వీక్ కానీ 1 మంత్ ఒకసారైనా ఈ పౌడర్ని చక్కగా చీపురు పైన వేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక యూస్ఫుల్ టిప్ అయితే తెలుసుకుందాం. శనగగుళ్ళు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ప్యాకెట్లో ఉన్న ఓకే, మనం డబ్బాల్లో స్టోర్ చేసుకున్నా కూడా ఇలా శనగగుళ్ళు ప్యాకెట్లు అయితే ఎల్లిపై మనం ఒలిచేసుకున్న తర్వాత కాడ అయితే ఉంటుంది కదండి, ఆ కాడ ఈ శనగగుళ్ళలో పెట్టుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పెన్ క్యాప్ పైన ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకోండి, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అని ఇట్లా ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో బాగా పండిన అరటిపండుని అయితే తీసుకోవాలండి. ఇలాగ కొంచెం అయితే సగం కట్ చేసుకొని ఈ బౌల్లో అయితే వేసేసుకొని ఈ బౌల్లో ఇలా అరటిపండు ముక్కలనైతే వేసాం కదండి, ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసి ఇలా కాచి చల్లార్చిన పాలను అయితే పోసుకుంటూ ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా బాగా వర్క్ అవుతుందండి, మన ఫేస్ పైన కానీ స్కిన్ పైన కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చేస్తూ ఉంటాయి, లేదంటే ముడ్డములు కానీ మచ్చలు కానీ పోవాలంటే ఇలా ఈ పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని ఫేస్ పైన కానీ స్కిన్ పైన కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి మచ్చలు లేకుండా ముడ్డములు లేకుండా ఉంటాయి, స్కిన్ కూడా మంచి గ్లోయింగ్ ఉంటుందండి, మంచి బ్రైట్నెస్ వస్తుంది. ఈ విధంగా అప్లై చేసి 1-5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే చక్కగా మన ఫేస్ కానీ అలానే ఇలా స్కిన్ పైన కూడా ఇలా అప్లై చేసామనుకోండి మంచి బ్రైట్నెస్ వస్తుందండి, స్కిన్ పైన ముడ్డములు కానీ మచ్చలు కానీ చక్కగా పోతాయండి. ఎన్నెన్నో ఆయింట్మెంట్స్ అని మెడిసిన్స్ అని వాడుతూ ఉంటాం కదండి, ఇలా ఈ ప్రిపేర్ చేసుకొని ఇలా ఈ ఫేస్ని చక్కగా మనం చక్కగా ఫేస్ పైన కానీ ఇలా స్కిన్ పైన కానీ కొంచెం అప్లై చేసేసుకొని 1-5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా మన స్కిన్ బ్రైట్నెస్ వస్తుంది, మంచి గ్లోయింగ్ అనేది ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా క్రమేణా రోజు పెట్టడం వల్ల మనకి చక్కగా
స్కిన్ కూడా మెరిసిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నెయిల్ పాలిష్లు పాడవకుండా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ములక్కాయలు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, మనం ఎంత స్టోర్ చేసుకున్నా ములక్కాయలు కుళ్ళిపోయి ఇలాగా పాడైపోతూ ఉంటాయి కదండి, అలా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ములక్కాయ ముక్కలను ఇలా కట్ చేసేసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇందులో అడుగును వేసేసి దానిపైన ఇలాగ ములక్కాయ ముక్కలకి కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఇలా ములక్కాయ ముక్కలు స్టోర్ చేసుకొని పైన టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ మళ్ళీ పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, ములక్కాయ ముక్కలు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకోండి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 7, ఇదే ప్రాసెస్లో మనం నిమ్మకాయలు కూడా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి, పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలాగా నిమ్మకాయలను కూడా వాటర్లో శుభ్రం క్లీన్ చేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్ కానీ అలానే టిష్యూ పేపర్ కానీ వేసుకొని ఇలా నిమ్మకాయలకి అన్నిటికి కూడా ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి, పాడవకుండా కుళ్ళిపోకుండా ఇలా మన అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయలను కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్లో చక్కగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, టమాటాలను స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, ఏదైనా ఒక బౌల్ లాంటి తీసుకొని దీనిలో ఇలాగా టమాటాలను అయితే ఇలాగ పేపర్లో రోల్ చేసుకుని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలాగ పేపర్ అయితే ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగే ఈ బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇవి పెట్టి 1 వీక్ అవుతుందండి, ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. అలానే మనకి ఈ తేమ న్యూస్ పేపర్ అబ్జెక్ట్ చేసుకుంటుంది కాబట్టి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, గ్యాస్ అయితే ఆన్ చేసుకొని దానిపైన బౌల్ అయితే పెట్టుకొని ఇలా వాటర్ పోసుకొని వాటర్లో పసుపు అయితే వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాం అనుకోండి. మనం ఇంట్లో నేను ఇది ప్రిపేర్ చేసుకున్న పసుపు అండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ మనం చక్కగా న్యాచురల్గా తయారు చేసుకున్న ఈ పసుపుని 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా మరిగించుకోవాలి, 1 పొంగు వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకొని ఈ వాటర్ని మనకి వర్షాకాలంలో ఎక్కువగా ఫీవర్స్ అని జలుబులని అలానే దగ్గని థ్రోట్ పెయిన్స్ అని ఇలా వస్తూ ఉంటాయి కదండి, ఈ వాటర్ని రోజు మొత్తంలో 3-4 టైమ్స్ ఇలాగ పుక్కులిని చూసేసామనుకోండి, ఎటువంటి మనకి ప్రాబ్లమ్స్ లేకుండా జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ ఇలా థ్రోట్ పెయిన్ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం, పెరుగు గడ్డలాగా తోడుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, పచ్చిమిర్చి చుడుములు 2 విందులు వేసేసుకుంటే గడ్డలాగా తోడుకుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, చాకులు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతాయి కదండి, ఈ విధంగా ట్రై చేయండి. పింగాణి కప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, పింగాణి కప్స్ బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి ఇలా చాకుని ఇలా రఫ్ చేసి 3-4 టైమ్స్ ఇలా అనుకుంటే చాలండి, షార్ప్నెస్ పెరుగుతుంది, చక్కగా కటింగ్ అవుతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 12, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఎల్లిపాయలు వలవాలంటే చాలా కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కదండి, ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్చుకోవచ్చు. ఎల్లిపాయలని ఈ విధంగా వల్చుకొని ఇలా పేపర్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని బౌల్లో పెట్టుకోవాలండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ స్టవ్ పైన ఇలా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఏదైనా ఒక బౌల్ అయితే పెట్టుకొని ఆ బౌల్లో ఈ పొట్లం అయితే ఎల్లిపాయలు చుట్టుకున్నటువంటి ఈ పొట్లాన్ని ఇందులో పెట్టేసుకొని 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేయాలండి, మూత పెట్టకుండా లూజ్గా అలా పెట్టేసుకుంటే సరిపోతుంది, కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఇలాగ మూత పెట్టేసి 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత మనం 5 మినిట్స్ తర్వాత తీసి తొక్క తీసుకుంటే ఎల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి, ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎల్లిపాయలు అలవాలంటే చాలా
కష్టంగా ఉంటుంది కదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఈజీగా ఇలా వల్చుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా వాటర్లో అయితే మనకి ఇలా ఉడికించుకున్నాం కదండి, దీనిపైన తొక్క చక్కగా ఆవిరికి మెత్తబడిపోతుంది కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా ఇల్లుపై పై ఉన్నటువంటి తొక్క ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. చూసారండి, వీడియోలోనే కనిపిస్తుంది కానీ చక్కగా వచ్చేస్తుంది. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకా న్యూ టిప్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 13, ఎల్లిపాయలని ఇంకో ప్రాసెస్లో కూడా చక్కగా వల్చుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఎల్లిపాయలు గర్భం అయితే తీసుకొని ఇలా చాకుతో మధ్యంలో ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, ఎల్లిపాయలు చాలా సింపుల్గా ఈజీగా మన నెయిల్స్తో పని లేకుండా చాలా ఈజీగా ఈ తొక్క అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం ఎల్లిపాయలు వలవాలంటే ఇలా గోల్డ్ అయితే నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ ప్రాసెస్లో కూడా చక్కగా వల్చుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బాటిల్ని అయితే తీసుకోవాలండి, ప్లాస్టిక్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఈ విధంగా చాకుని అయితే హీట్ చేసుకొని చాకుతో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కొంచెం ఓపెన్గా పెట్టుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ మనం చక్కగా ఇలా కలర్ ఉంటాయి కదండి, కలర్ అవి మనం ఇలా ఈ బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఆర్గనైజర్గా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మనకి ఏ కలర్ ఉన్నాయనేది కూడా అర్థమవుతుంది, తీసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. చూసారా, ఈ విధంగా మనం చక్కగా ఇందులో ఈ బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా మనకి తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, ఇలా ఫ్లోర్ మీద అనుకోకుండా ఆయిల్ మరకలు పడినప్పుడు ఇలా ట్రై చేయండి, టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మనం ఏదైనా ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ క్లాత్ మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఫ్లోర్ మీద ఆయిల్ పడినప్పుడు గోధుమ పిండి కానీ అలానే వరిపిండి కానీ మనకి పురుగు పట్టేసి పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా ఈ విధంగా ఆయిల్ మరకల పైన ఇలాగా చక్కగా పిండి వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ జిడ్డంతా దీనికి పడుతుంది, ఆయిల్ మరకలు కూడా పోతాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం, మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ వర్షాకాలంలో మనకి అనుకోకుండా ఒక్కొక్కసారి ఇలాగా ఫింగర్స్ మధ్యలో ర్యాషెస్ లాగా అలానే పాచినట్లుగా ఉంటూ ఉంటుంది కదండి, మనం ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా ఆయింట్మెంట్స్ వేసుకున్నా తగ్గవు కదండి, ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా ఇలా తయారు చేసుకొని ఇలా ఆయిల్ అయితే కొంచెం ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం ఇలా హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న ఈ ఆయిల్లో ఒక 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలాగ మనకి పాచినట్లుగా ఇలాగ ఎలర్జీలాగా ఉంటుంది కదండి, ఇక్కడ కొంచెం మనం ఇలా ఆయిల్ ఈ ఆయిల్ అక్కడ అప్లై చేసామనుకోండి, చక్కగా నైట్ మనం పడుకునే ముందు ఇలా అప్లై చేస్తే ఇలా రోజు కూడా ఇలా అప్లై చేసామనుకోండి క్రమేణా మనకి ఇది తగ్గిపోతుందండి. మెడిసిన్స్తో పని లేకుండా ఆయింట్మెంట్స్తో పని లేకుండా ఇలా వాడు చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ఈ విధంగా వాడు చూసిన తర్వాతే నాకు చాలా వరకు తగ్గిందండి. సో యూజ్ అవుతుందని మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 17, ఆయిల్లో ఇలా ఎగ్స్ వేయించుకునేటప్పుడు 1 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవటం వల్ల ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది, అలానే పసుపు వేసుకోవటం వల్ల చక్కగా కలర్ఫుల్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 18, ఇలాంటివి చిన్న రోల్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, దీంట్లో కొంచెం పంచదార 4-5 లవంగాలు వేసేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి, ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలాగా బేకింగ్ పౌడర్ అయితే ఉంటుంది కదండి, ఇలా 1 టీ స్పూన్ వేసుకొని కొంచెం పేస్ట్ అయితే వేసుకోవాలండి, టూత్పేస్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ట్యాబ్లెట్ సీట్లు అయితే అయిపోయినవి పడేస్తూ ఉంటాం కదండి, ఖాళీ సీట్ని ఒకటి తీసుకొని ఇలాగా ట్యాబ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా ఒక్కో ట్యాబ్లెట్ని మనం ఎక్కడైతే మనకి బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చేమలు కానీ తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేసుల్లో ఇలా ట్యాబ్లెట్లు పెట్టేసామనుకోండి, వీటికి ఘాటుకు కానీ స్మెల్కి కానీ పురుగులు కానీ అలాగే బొద్దింకలు కానీ చేమలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత మన కిచెన్ సింక్లో కానీ గ్యాస్ స్టవ్ పైన అలానే ఇలాగ మనం
గిన్నెలు అయితే సెల్ఫ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి, గిన్నెల దగ్గరకు కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్ కింద ఇలా విండోస్ దగ్గర ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి గాడ్కి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. బొద్దింకలతో బల్లలతో బాగా విసుకుపోతూ ఉంటాం కదండి, మన ఇంట్లో ఎక్కువగా అవి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎన్ని వాడినా కూడా అవి వస్తూనే ఉంటాయి కదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి దూరంగా పారిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకోండి, ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా విండోస్ దగ్గర అలానే ఫ్లోర్ మీద అలానే కిచెన్ సింక్లో అలా సెల్ఫుల్లో మనం గిన్నెల దగ్గర కానీ ఇలాగా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, చాలా సింపుల్గా ఈజీగా కొత్త వారు అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు అండి. 4 స్పూన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలా ఆనియన్స్ని ఇలా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకున్నాం అనుకుని ఎన్ని ఆనియన్స్ అయినా చక్కగా ఈజీగా కట్ చేయాలి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 20, ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో వాటర్ అయితే తీసుకోవాలండి. కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలాగా మన కర్పూరం బిళ్ళలు అయితే ఉంటూ ఉంటాయి కదండి ఇంట్లో, అవి ఒక 3 తీసుకుని ఇలా వాటర్లో వేసేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా మనకు రూమ్స్లో దోమలు ఉన్నప్పుడు ఇలాగ దోమల దగ్గర ఈ వాటర్ని పెట్టేస్తే చక్కగా కర్పూరం బిళ్ళలు వేయడం వల్ల త్వరగా కరవు కదండి, ఈ స్మెల్కి కానీ ఘాటుకి కానీ దోమలు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఏదైనా టిప్ నెంబర్ 21, ఇలాగ మనం ఏదైనా ఒక గ్లాస్లో రైస్ పోసుకొని అందులో ఫేలర్లు కానీ చాకులు కానీ సెజర్లు కానీ పెట్టుకోవడం వల్ల షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 22, షుగర్ని బీపీని కంట్రోల్ చేసి అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తేనే ఈ టిప్ మీకు అర్థమవుతుంది కాబట్టి. సో తప్పకుండా చివరి వరకు చూడండి. ఇలాగ 3 బెండకాయలను అయితే తీసుకుని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలాగ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని దాని నిండుగా వాటర్ అయితే తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఈ వాటర్లో వేసేసుకొని ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం మార్నింగ్ ఇలాగా ఆ బెండకాయ ముక్కలు తీసేసి ఈ వాటర్ని పరగడుపున తాగామనుకోండి, షుగర్ కానీ బీపీ కానీ చక్కగా కంట్రోల్ అయిపోతుందండి. ఎక్కువగా మనం మెడిసిన్స్ పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 23, కొంచెం కాటన్ అయితే తీసుకొని దీనిపైన కోకోనట్ ఆయిల్ అయితే వేసుకొని ఇలా స్విచ్ బోర్డుల పైన డస్ట్ కానీ ఇలా మరకలు కానీ పడుతూ ఉంటాయి కదండి, ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. దీనిపైన కానీ డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా తొలగిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో మనం స్విచ్ బోర్డులు క్లీన్ చేసేటప్పుడు ఇలా మెయిన్ అయితే ఆఫ్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలండి, లేదంటే మనకి ఇంట్లో ఒక్కొక్కసారి లూజ్ కలెక్షన్స్ ఉన్నప్పుడు ఇలా మనకి కరెంట్ షాక్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం మెయిన్ అయితే ఆఫ్ చేసుకుని ఇలా స్విచ్ బోర్డుని క్లీన్ చేసుకోవాలి. సో తప్పకుండా ట్రై చేయండి, ఈ విధంగా చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా స్విచ్ బోర్డుల పైన డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 24, ఇలా కిచెన్ సింక్లో మనం నైట్ తిన్నవి ఎంగిలివి ఒక్కొక్కసారి క్లీన్ చేయకపోతే అందులో పెడుతూ ఉంటాం కదండి, వాటి స్మెల్కి కానీ వాటికి జిడ్డు వాసనకు కానీ ఇలాగ బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, బొద్దింకలు బలులు రాకుండా ఉండాలంటే నైట్ ఇలాగ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలాగ ఆనియన్స్ని అక్కడొకటి అక్కడొకటి పెట్టుకుంటే వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ రాకుండా ఉంటాయి. అలాగే కర్పూరం బిళ్ళలు అయితే ఉంటాయి కదండి, అవి కూడా అక్కడొకటి అక్కడొకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 25, ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో అయితే ఇలా కొంచెం కాటన్ తీసుకుని దానిపైన ఇలాగ డెటాల్ అయితే వేసుకోవాలండి. ఇలాగ డిప్ చేసిన ఈ డెటాల్ని ఈ కాటన్ని మనకి నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర విండోస్ దగ్గర అలానే కిచెన్ సింక్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు బల్లులు రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం కాటన్ పైన ఇలా డెటాల్ అయితే వేసాం కదండి, ఇలా ఫ్లోర్ మీద గ్యాస్ స్టవ్ పైన ఇలా కిచెన్ సింక్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా పోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 26, మిక్సీ జార్లో మనం మసాలాలు కానీ చట్నీలు కానీ పడుతూ ఉంటాం కదండి, ఇలా మసాలాలు పొడి మసాలాలు పట్టుకోవాలి అంటే ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా తేమ ఆరదు కదండి, ఇలా కొంచెం హీట్ చేసుకొని తర్వాత పొడి మసాలాలు పట్టుకుంటే ఇలా మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా, నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి
ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.